ధర్మపురి అరవింద్ తెలంగాణ బీజేపీలో స్ట్రాంగ్ లీడర్ బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఆయన కూడా ఒకరు నిజామాబాద్ ఎంపీగా సేవలందిస్తున్న ప్రజా నాయకుడు ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం ధర్మపురి అరవింద్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆగస్టు ఇరవై ఐదున విజయలక్ష్మి డి శ్రీనివాస్ గారుల దంపతులకి నిజామాబాద్లో జన్మించారు ఆయన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కాంగ్రెస్లో కీలక నాయకుడిగా పనిచేస్తారు ఆయన రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు కాంగ్రెస్ శాసనసభ ఉపనాయకుడిగా పనిచేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రివర్గంలో పనిచేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు ఆయన ఇక ధర్మపురి అరవింద్ గారి గురించి చూస్తే ఆయనకు అన్నయ్య కూడా ఉన్నారు ఆయన పేరు సంజయ్ ఆయన నిజామాబాద్ మాజీ మేయర్ కూడా ఇక అరవింద్ హైదర్ కూడా సెయింట్ పాల్స్ హై స్కూల్లో పదో తరగతి చదువుకున్నారు సెయింట్ మేరీ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చేశారు ఆయనకు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఆ ఇష్టంతో ఎంతో బాగా ఆట ఆడేవారు టెన్త్ ఇంటర్ చదువుకుంటున్న సమయంలో పలు క్రికెట్ టోర్నీలు కూడా ఆడారు అరవింద్ అండర్ నైన్టీన్లో లో ఆయనకు ఛాన్స్ వచ్చింది ఆ సమయంలో హైయెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా కూడా నిలిచారు అరవింద్ ఒకరోజు వెస్లీ కాలేజీలో అక్కడ ట్రైనర్ అరవింద్ ఆట చూసి నువ్వు ఈ కాలేజీలో చేరు నీ ఆట ఇంకా మరింత మెరుగవుతుందని చెప్పడంతో ఆయన ఇంటర్ సెకండ్ ఇయర్ వెస్లీ కాలేజీలో చేరి అక్కడే చదువు పూర్తి చేశారు డిఎస్కు మాత్రం తన కుమారుణ్ణి ఇంజనీర్ చేయాలని కోరిక ఉండేది కానీ అరవింద్ మాత్రం తాను క్రికెటర్ అవుతానని చెప్పేవారు ఇక కుమారుడి ఇష్టాన్ని ఆయనకు కాదు అనలేదు ఇంటర్ తర్వాత ఆయన ఉన్నత విద్య వైపు వెళ్లకుండా క్రికెట్కే ఎక్కువ సమయం కేటాయించారు ఎక్కడ టోర్నీలు మ్యాచ్లు ఉన్నా అక్కడికి వెళ్ళిపోయేవారు అరవింద్ లక్ష్మణ్ కెప్టెన్గా ఉన్న సమయంలో అండర్ నైన్టీన్కి సెలెక్ట్ అయ్యి మ్యాచ్లు ఆడారు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఆయన ఆటతో ఆకట్టుకునేవారు అరవింద్ క్రికెట్ ప్రపంచం అనుకుంటున్న సమయంలో రంజీ మ్యాచ్లు ఆడుతున్న రోజుల్లో ఆయనకు మోకాల నెప్పుల సమస్య మొదలైంది అయినా తెగించి కొద్ది రోజులు ఆపేయంతోనే ఆడారు అయితే ఇలా అశ్రద్ధ చేస్తే వచ్చే రోజుల్లో సమస్య మరింత ఎక్కువ అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆయన క్రికెట్ను వదులుకున్నారు చివరకు డిగ్రీ బీఏ ప్రైవేట్గానే పూర్తి చేశారు తన తండ్రి దగ్గర ఏనాడు క్రికెట్కి వెళ్ళినా డబ్బులు అడిగి తీసుకునేవారు కాదు మ్యాచ్ ఫీజుల కింద మూడు వేలు నాలుగు వేలు వస్తే అవే ఆయన ఖర్చులతో సరిపెట్టుకునేవారు తర్వాత కొద్ది కాలంలో ఆయన చిన్న చిన్నగా వ్యాపారాలు స్టార్ట్ చేశారు ఆ తర్వాత కొద్ది కాలానికి కెమికల్ వ్యాపార రంగంలోకి దిగారు కెమికల్ ఇండస్ట్రీలో ముఖ్యంగా విదేశాల నుంచి కెమికల్స్ని ఇంపోర్ట్ చేసుకుని మంచి బిజినెస్ రన్ చేశారు తర్వాత రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేశారు అరవింద్ ఇలా కొన్నాళ్లకు వ్యాపారంలో ఆయన ఇక ఆయన చదువుకుంటున్న సమయంలోనే ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ ఆయన కూడా రాజకీయాలన్నీ అబ్జర్వ్ చేసేవారు సేవాభావం కూడా ఉండేది అయితే ఆ సమయంలో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయనకు రాలేదు వ్యాపారాలు చేసుకుంటూ పూర్తి బిజీ అయిపోయారు ఓవైపు తండ్రికి సపోర్ట్గా ఉంటూ ఆయన సేవలు అందించారు అరవింద్కు నరేంద్ర మోడీ అన్న బీజేపీ అన్న చాలా ఇష్టం గుజరాత్ని నరేంద్ర మోడీ అభివృద్ధి చేసిన విధానం మోడీ గారి పద్ధతి ఆయనకు అమితమైన ఇష్టం రెండు వేల తొమ్మిది నుంచి ఆయన బీజేపీని ఫాలో అయ్యేవారు అంతేకాదు మోడీని అభిమానించేవారు అరవింద్ రెండు వేల పది నుంచి రెండు వేల పదకొండు మధ్య కాలంలో బీజేపీలో అరవింద్ చేరుదామని అనుకున్నారు కానీ అరవింద్ తండ్రి డిఎస్పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు ఈ సమయంలో అరవింద్ బీజేపీలో చేరితే తన తండ్రికి రాజకీయంగా ఇబ్బంది ఉంటుందని ఆయన సైలెంట్ అయ్యారు బీజేపీ తరఫున రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన అభిమానిగా రెండు వేల పన్నెండులో నిజామాబాద్ నుంచి సబర్మతి ఆశ్రమం వరకు పాదయాత్ర చేయాలని అనుకున్నారు అరవింద్ కానీ కొన్ని ఒత్తిడులతో ఆయన ఆగిపోయారు చివరకు రెండు వేల పద్నాలుగు సమయానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వచ్చింది ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పదిహేను జూలై రెండున కాంగ్రెస్ పార్టీకి ఆయన తండ్రి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు ఇక కవిత ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని అందుకే తాను ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలని భావించానంటారు అరవింద్ కవితను ఓడించాలని ఫిక్స్ అయ్యారు రెండు వేల పదిహేను నుంచి బీజేపీ కార్యక్రమాలకు మద్దతుగా ఉన్నారు అరవింద్ ఇక తండ్రికి బీజేపీలో చేరుతున్నానని చెబుతూ ఉంటే ఏదో ఒక ఒత్తిడితో ఆపేస్తున్నారు అందుకే తండ్రికి చెప్పకుండా రెండు వేల పదిహేడు ఆగస్టులో పార్టీలో చేరే ముందు రోజు రాత్రి తన తండ్రికి తాను బీజేపీలో చేరుతున్నట్టు తెలియచేశారు అరవింద్ ఇలా భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకున్నారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో వరుస పర్యటనలు చేశారు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపించాలని తొమ్మిది రోజుల పాదయాత్ర కూడా చేశారు అరవింద్ అయితే బీజేపీ నుంచి ఆయనకి పార్టీలో చేరే సమయంలో ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇస్తామనే హామీ ఎలాంటిది రాలేదు అయినా సరే పార్టీలో కష్టపడి పనిచేశారు అరవింద్ చివరకు బీజేపీ అధిష్టానం అరవింద్ సేవలు గుర్తించింది ఆయన పనితనం మెచ్చుకుని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమయ్యాయి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎన్నడూ లేదు ంతగా చర్చకు కూడా కారణమయ్యాయి పసుపు పంటకు మద్దతు ధర పసుపు బోర్డు ఏర్పాటు ముత్యంపేట షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఇలాంటి అంశాలపై రైతులు పోరాటాలు చేశారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ నుంచి పాదయాత్ర చేపట్టారు రైతులు తమ డిమాండ్లపై పార్టీల మీద ఒత్తిడి పెంచేందుకు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్లో ఎనిమిది వందలకు పైగా రైతులు నామినేషన్స్ వేశారు స్క్రూటినీ తర్వాత నూట మంది బరిలో నిలిచారు ఈ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన అధికార పార్టీ అభ్యర్థి అప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత పాలయ్యారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ ఎంపీ మధుయాష్కి డిపాజిట్ కూడా రాలేదు ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ పోటీ చేసి విజయం సాధించారు ఈ విజయంతో అక్కడ అధికార పార్టీకి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది కవిత గెలుపు పక్క అనుకున్న వారందరూ కూడా షాక్ అయ్యారు ఎంపీగా గెలిచిన తర్వాత అధికార ని నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నారు అరవింద్ నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ బీజేపీలో ఎన్నో మార్పులు జరిగాయి ప్రతిపక్షంగా ఇక్కడ బీజేపీ ఎదిగింది ఈ సమయంలో కిషన్ రెడ్డి బండి సంజయ్ రఘునందన్ రావు రాజాసింగ్ వీరందరూ చాలా యాక్టివ్ అయ్యారు అరవింద్ కూడా ఎంపీగా గెలిచి టీఆర్ఎస్పై విమర్శలు ఆరోపణలు ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇలా ప్రజల్లో పేరు గుర్తింపు వచ్చింది అరవింద్కి ఇక కవితల అరవింద్ కూడా పసుపు బోర్డు తీసుకురాలేదనే విమర్శలు వచ్చాయి కానీ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనతో ఈ హామీ నెరవేర్చారు దేశంలో పసుపు పసుపు ఉత్పత్తుల అభివృద్ధి పెరుగుదలపై దృష్టి సారించే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు కేంద్ర కేబినెట్ సమావేశంలో పసుపు బోర్డు సహా పలు కీలక అంశాలకు ఆమోదముద్ర కూడా పడింది తెలంగాణ నుంచి ప్రధాని మోడీ ప్రకటన చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే నోటిఫికేషన్ వచ్చింది ఇక అరవింద్ ఈ బోర్డు ఏర్పాటు విషయంలో సక్సెస్ అయ్యారనేది అక్కడ అందరూ చెప్పే మాట ఇక అరవింద్ సోదరుడు సంజయ్ నిజామాబాద్ మేయర్ గా గతంలో పనిచేశారు ఇక అరవింద్ ఫ్యామిలీ విషయానికి వస్తే రెండు వేల ఆరులో ప్రియాంక అనే ఆమెని ఆయన వివాహం చేసుకున్నారు ప్రియాంక ఎంబీఏ పూర్తి చేశారు వీరికి ఇద్దరు అబ్బాయిలు సామాన్యు రుద్రాక్ష ఇక ఆయన కుమారుడికి మూడున్నర సంవత్సరాల వయసులో గుండె సమస్య వచ్చింది నెల రోజుల పాటు చికిత్స అందించారు ఆ తర్వాత అబ్బాయి కోలుకున్నాడు తనకు ఆర్థికంగా లోటు లేదు కాబట్టి డబ్బు ఖర్చు పెట్టి బతికించుకున్నాం అదే పేద పిల్లలకు వస్తే పరిస్థితి ఏమిటని ఆలోచించి దానికంటూ తన సంపాదనలో బడ్జెట్ కేటాయించుకొని చిన్నపిల్లలకు అత్యవసర చికిత్స కోసం రెండు వేల పన్నెండులో ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు అత్యవసర చికిత్స ఆపరేషన్ అవసరమైన సుమారు రెండు వందల యాభై మంది చిన్నారులకి కొత్త జీవితం ఇచ్చారు అరవింద్ ఒక అనాథ ఆశ్రమాన్ని కూడా ఆయన సొంతంగా నిర్వహిస్తున్నారు ప్రతి నెల దానికి ఆర్థిక సహాయం ఆయనే అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే బీజేపీ కేడర్కు అలాగే కార్యకర్తలకు ఏదైనా ఆర్థిక అవసరం వారికి విద్య వైద్యం కోసం ఆపరేషన్స్ కోసం ఏదైనా సహాయానికి ఆయన ముందు ఉంటారు ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు వంద కోట్ల రూపాయల వరకు ఉంటాయి వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయనున్నారు మరి ఆయన పొలిటికల్ లైఫ్ మరింత బాగుండాలని రాజకీయంగా మరింతమందికి సేవ చేస్తూ ఉన్నతికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత లేదా అరవింద్ వీరిద్దరిలో ఎవరు గెలుస్తారని మీ భావన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి